Dear friends, today the Lord is blessing you with Isaiah 54:14. ప్రియమైన స్నేహితులారా, యెషయా గ్రంథము 54:14 ప్రకారం నేడు దేవుడు మనలను ఆశీర్వదించనయ్యున్నారు. The Lord says to you, in righteousness you shall be established. ప్రభు సెలవిస్తూ ఉన్న మాట, నీవు నీతి గలదానివై స్థాపింపబడుదువు. You shall be far from oppression, for you shall not fear, and from terror, for it shall not come near you. నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు. How can God establish us with righteousness? దేవుడు ఎలాగున నీతి చేత మనలను స్థాపించనయ్యున్నారు? Our God has a heart of a mother. మన దేవుడు తల్లి వంటి హృదయమును కలిగిన వాడై ఉన్నారు. Our mothers wake us up every morning and make us to read the word of God, isn't it? మన తల్లులు మనల్ని ఉదయకాలమున నిద్రలేపి వాక్యాన్ని మనం చదివేలాగున మనల్ని చూస్తారు కదూ. The Lord also does the same thing as in Isaiah 54. యెషయా గ్రంథము 50:4 ప్రభు కూడా అక్షరాలా అలాగుననే చేయిచు ఉన్నారు. Isaiah said, the sovereign Lord has given me a well instructed tongue. శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అని యెషయా చెప్తూ ఉన్నాడు. To know the word that sustains the weary. అలసిన వాణిని ఊరడించే మాటలు తెలుసుకోవడం కోసం అలాగున చేస్తున్నాడు. He wakens me morning by morning. ప్రతి ఉదయమున ఆయన నాకు వినుబుద్ధి పుట్టించి మేల్కొల్పుచూ ఉన్నారు. Wakens my ear to listen like one being instructed. నేను వినుటకై వేగిరపడినట్లుగా ప్రతి ఉదయమున వినుబుద్ధి పుట్టించుచున్నాడు. What a motherly heart God has, isn't it? నిజంగా దేవుడు ఎంతగా తల్లి వంటి హృదయమును కలిగి ఉన్నాడో కదా. This is how the Lord established us with righteousness. ప్రభువు ఈ రీతిగా మనలను నీతిలో స్థాపించువాడై ఉన్నారు. So be sensitive to God. కనుక దేవుని విషయములో సున్నితమైన స్పందన కలిగి ఉండండి. Always be ready to listen to him and obey him. ఎల్ల వేళలా ఆయన వాక్కులను ఆలకించి ఆయనకు విధేయులు కావడానికి సంసిద్ధులై ఉండండి. మనము అలాగున చేసినప్పుడు దేవుడు మనలను నూతనమైన భాషతో నింపువాడై ఉన్నారు. యెఫన్యా గ్రంథము 3:9 ప్రభు ఏమని సెలవిచ్చారు అంటే, ఐ విల్ ప్యూరిఫై ద లిప్స్ ఆఫ్ ద పీపుల్. నేను ప్రజల యొక్క పెదవులను పవిత్రపరచుదును అంటున్నారు. That all of them may call on the name of the Lord and serve him shoulder to shoulder. వారందరూ కూడా ఏక మనసు గలవారై ఒకరితో ఒకరు కలిసి నా యొక్క పవిత్ర నామమును స్తుతించునట్లుగా అని తెలియజేస్తున్నారు. The Lord himself purifies our lips. ప్రభువే స్వయముగా మన పెదవులను పవిత్రపరచువాడై ఉన్నారు. When we cling on to this loving God who is a mother to us. మనకు తల్లిగా ఉండే ఇట్టి ప్రియమైన దేవుణ్ణి మనం అంటి పెట్టుకొని కొనసాగి ఉన్నప్పుడు, who have a covenantial love toward us. ఆయన మన యెడల నిబంధనతో కూడిన ప్రేమను కలిగి ఉన్నారు. Whose character never changes. ఆయన గుణశీలములో వైఖరిలో ఎప్పుడూ మార్పు రాదు. He will lead us into righteousness. ఆయన మనలను నీతిలోనికి నడిపించనై ఉన్నారు. May the Lord bless you today with his righteousness. నేడు ప్రభు తన యొక్క నీతితో మిమ్మును ఆశీర్వదించును గాక. Our loving Lord Jesus exchanged his righteousness. మన ప్రియమైన ప్రభువైన యేసు తన నీతిని మనతో మార్పిడి చేసుకొని ఉన్నారు. So that we will be so clean and pure. తద్వారా మనం పవిత్రముగా స్వచ్ఛముగా ఉండవలెనని ఆశిస్తున్నారు. Our Lord Jesus who knew no sin. మన ప్రభువు పాపమును ఏ మాత్రమును కూడా ఎరుగని వాడు. He gave himself for us so that we will have his righteousness. మనము ఆయన నీతిని కలిగి ఉండులాగున మన నిమిత్తమై ఆయన తన్నుకు తానుగానే అర్పణ చేసుకున్నారు. When we have God's righteousness, we will no more have fear. మనము దేవుని నీతిని కలిగి ఉన్నప్పుడు ఇక ఏ మాత్రమును కూడా భయమును కలిగి ఉండము. We will no more see oppression. మనము ఇక వత్తిడిని ఏ మాత్రము చూడనే చూడము. We will no more be put down. మనము ఏ మాత్రము అణచివేయబడము. We will walk with our heads lifted high above all the people. ప్రజలందరికంటే కూడా తల ఎత్తుగా ఎత్తబడి నడిచేవారిగా మనము ఉండగలుగుతాము. This is how the Lord establishes our life. ప్రభువు ఈ రీతిగా మన జీవితములను స్థిరపరుస్తూ ఉన్నారు.
Oh, loving Lord Jesus, bless your people and build your people's life, Lord. మాకు ప్రియమైన పరలోకమందున తండ్రి, మీ ప్రజల జీవితములను మీరు ఆశీర్వదించి నిర్మాణం చేయండి. Exactly as you have said, establish them, Lord. అక్షరాల మీరు సెలవిచ్చినట్లుగా ప్రభువా, మీరు వారిని స్థిరపరచండి. Let your righteousness come upon your people. మీ యొక్క నీతి మీ బిడ్డల మీదకు వచ్చును గాక. Those who are already righteous, let them become more righteous, Lord. ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో వారు మరి ఎక్కువ నీతిమంతులు కావాలి. Lord, fill them with your pure language. ప్రభు మీ పవిత్రమైన భాష చేత వారిని నింపండి. Purify their lips, Lord. వారి పెదవులను పవిత్రపరచండి ప్రభువా. Let your power be manifested upon them, Master. మీ శక్తి వారి మీద ప్రభావముగా కనబరచబడనివ్వండి. Lead your people into righteousness. నీ ప్రజలను నీతిలోనికి మీరు నడిపించండి. Every day let them see a difference in their life, Lord. ప్రతిరోజు కూడా వారి జీవితంలో వారి వ్యత్యాసాన్ని చూడగలుగులాగున చేయండి. All to see you face to face when you are coming, Lord. మేమందరము కూడా ప్రభువా మీ రాకలో మిమ్మును ముఖాముఖిగా చూడగలుగులాగున సహాయం చేయండి. All to see you face to face when you would be coming the second time. మీరు రెండవ పర్యాయము వస్తూ ఉన్నప్పుడు మేమందరము కూడా మిమ్మును ముఖాముఖిగా చూడగలుగులాగున సహాయం చేయండి. Thank you for giving us your own righteousness, Lord. మీ యొక్క సొంత నీతిని మాకు అనుగ్రహించినందుకై మీకు వందనములు. We love you, Jesus. యేసయ్యా, మిమ్మును ప్రేమిస్తూ ఉన్నాము. యేసు నామములో ప్రార్థించుచూ ఉన్నాము. God bless you, friend. స్నేహితులారా, దేవుడు మిమ్మును ఆశీర్వదించును. Amen.